అందుకి ఒక్క అమరావతి సరిగా చేసుకొని ఉంటే హైదరాబాద్ ఇదే మారిగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. హైదరాబాద్ లో 95లో నేను ప్రారంభించినప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో 1,00,000 రూపాయలు, దానికి రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డు, కారు పోదు. అయితే మట్టి రోడ్డు కాబట్టి జీప్ పోయేది. అలాంటి ప్లేస్ లో హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఇప్పుడు ఎంత తెలుసా ఎకరా విలువ? 100 కోట్ల అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 కోట్లు, కోటికి ఎన్ని లక్షలు? 100 లక్షలు. 100 × 100 ఎంత? 10,000 రెట్లు పెరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది సంపద సృష్టించే విధానం. అదే ఈ అమరావతిలో జరుగుంటే రాష్ట్ర సంపద పెరిగేది, ప్రభుత్వ ఆదాయం వచ్చేది. అందుకే సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచా, పేదవాళ్ళకు ఆదాయాన్ని పంచుతానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. పేదరిక నిర్మూలన ధ్యేయం. అందుకే ఈరోజు ఆడబిడ్డ నిధిస్తా, నెల నెల 1,500 ఇస్తా, తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే ఒక్కొక్కరికి 15,000 ఇస్తా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తా, ఇంకో పక్క ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేస్తా. మా ఆడబిడ్డలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం అండ్ ఆల్సో బీజేపీ. అదే మరి జనసేన అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను.